కాగిని మధ్యలో రాంగ్ రూట్ లో బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కుమారుడు రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ కేబుల్ ఛానల్ కారును ఢీ కొట్టి కారుకు పక్కకు తప్పించి నా వీడియో జర్నలిస్టులపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడి మీరు మా నాన్న పోలీస్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ అంటూ రోడ్డుపైనే నానా హంగామా సృష్టించిన సంఘటన జవహర్ లాల్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీనికి వంతపాడిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తాను పోలీస్ డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటూ మీరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమయ్యేది లేదంటూ నాకు పోలీస్ కమిషనర్ దగ్గరి స్నేహితుడు అంటూ జర్నలిస్టులను బెదిరింపులకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. రోడ్ల మీద నా తప్పు లేనప్పుడు నేను కనబడతాను. నా తప్పు సాయంత్రం 4 గంటల సమయంలో మేము ఆఫీస్కు తిరిగి వెళ్తున్న సమయంలో దమ్మాయిగూడ మెయిన్ రోడ్ దగ్గర మేము లెఫ్ట్ ఆఫీస్కు వెళ్తున్న క్రమంలో రాంగ్ రూట్లో వచ్చిన అరుణ అతను మా కారు బుద్ధి. మీరు ఎందుకు ఈ విధంగా రాంగ్ రూట్లో వచ్చిందో అంటే మీరెవరు రా అడగడానికి అనేక మాట్లాడుతూ నానా బూతులు తిడుతూ మాపై చేసుకో కెమెరామెన్ రాజు గారిపై చేయడంతో మేము కారు దిగిన తర్వాత మాతోటి రిపోర్టర్ పైన కూడా చేయడం జరిగింది. నేను ఎవరినేరా, నేను క్రైమ్ ఎస్ఐ కొడుకు మాన్సింగ్ కొడుకును. మీరు ఏం మీడియా అయితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీతో ఏమయ్యాడు ఉంటే అది చేసుకోండి. రాచకొండ సిపి మా నాయనకు బాగా తెలుసు అనే క్రమంలో మాట్లాడుతూ మీడియా పట్ల కూడా అసభ్యంగా అతని మాట్లాడడం జరిగింది. మీడియా అయితే మీరు ఏం చేయలేరు, మీ పిఎస్లా కంప్లైంట్ చేసిన కూడా ఏం జరిగేది ఏం లేదని అతన్ని నానా వల్గర్గా బూతులు తిడుతూ మా కెమెరామెన్ను రాజు సార్ వీళ్ళని కొట్టడం జరిగింది. కనుక దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోగలం. అంతలోపల సంఘటన జరిగింది. వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి అరుణ్ అనే అతను పిలిపించడం జరిగింది. తండ్రి కుషాయిగా పిఎస్ఎస్ఐ పనిచేస్తున్న మాన్సింగ్ వచ్చి కూడా అతను ఏదో జరిగింది సంఘటన జరిగింది కాంప్రమైజ్ మాట్లాడుకుందాము పిఎస్కి ఎందుకు వెళ్తారండి అని అతని కొడుకును మందలించకుండా మమ్మల్ని సంజాయించే ప్రయత్నం చేసిండు. ఇది ఇంతవరకు న్యాయమో మరి అతనే ఆలోచించుకొని చెప్పాలి. రెండవది, మీరు పిఎస్కు పోయినా కానీ కూడా ఏం లాభం లేదు అనే కోణంలో అతను కూడా తండ్రి కూడా మాట్లాడి మాతోని ఆ విధంగా చేయడం జరిగింది. కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ పిఎస్లో వచ్చి కాంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోగలరని మామూలు 4 గంటల ప్రాంతంలో మేము మా ఫీల్డ్ మీదకి పోయి వచ్చి రిటర్న్లో ఆఫీస్కి పోతుంటే మన అమ్మాయి కూడా దుబాయ్ బిల్డింగ్ మెయిన్ రోడ్లోనే కార్లో కూర్చొని మేము లెఫ్ట్ సైడ్ ఆఫీస్కి వెళ్తుంటే రాంగ్ రూట్లో వచ్చిన అతను తాగినాడు చెడ్డి మీద. ఆయన, నీవు ఇట్లెందుకు వస్తున్నావు, రాంగ్ రూట్ నీ ఆ రూట్ అటు కదా, రైట్ సైడ్లో వెళ్ళిపోవాలి అని అడిగితే అయితే ఏమైంది, వస్తే ఏమైంది, మీకేమవుతున్నది, మీడియా వాడరా అని అంతలోపల ఈ సార్ మన కెమెరామ్యాన్ రాజుగారు అడిగాడు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు రాజు, నీవెవడారు లంజవడకా నీ మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు అని కార్లో ఉండగానే చేయి చేసుకోవడం జరిగింది. ఆ లోపల రిపోర్టర్ ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాము. ధనాధన్ కార్లకెళ్ళి కొట్టేసిండు.
మేము 100100కు ఫోన్ చేస్తున్నా కానీ అంత లోపల వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి డాడీ ఇట్లా జరిగింది ఇష్యూ జరిగింది రండి అని చెప్పి అవి వితిన్ 10 మినిట్స్ లోపల వచ్చేసి ఉండి ఆయన స్పాట్ మీదకి వచ్చి అతని కొడుకును తప్పు అని సర్దిద్దకుండా మళ్ళీ మా వైపే మీరు ఎస్ఐ మాన్సింగ్ గారు అంట క్రైమ్ బ్రాంచ్ కుషాయి కూడా పిఎస్లో పనిచేస్తున్నాడు అతను ఆయన వచ్చి మమ్మల్నే సంజాయించిండు మీ తప్పు ఏదో ఒక జరిగింది జరిగింది కాంప్రమైజ్ కాదా కావాలని ప్రెజర్తో మాట్లాడి మమ్మల్ని ఆ విధంగా చేయడం జరిగింది మీడియా పట్ల ఆయనకున్న అరే మేము ఎందుకు మీరు ఇట్లా మాట్లాడారు ఏం మీడియా అయితే ఏం వీడియోలు తీసి ఏం బీక్కుంటారా పీకోండి అనే వర్షన్లో మాట్లాడి మమ్మల్ని వల్గర్గా ఇచ్చేసి మా కెమెరామ్యాన్ మీద సార్ చాలా చేంజ్ చేసుకున్నాడు ఇది దారుణమైన పరిస్థితి దీన్ని వెంబడే చట్టపరమైన చర్యలు తీసుకొని తప్పకుండా యాక్షన్ ఉండాలి ఖచ్చితంగా సిపి రాచకొండ కూడా నాకు తెలుసు బాగా నా ఏం చేసుకున్నా పిఎస్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇంకా ఏం చేయలేరు మీరు ఏదైనా ఉంటే కాంప్రమైజ్ మాట్లాడదామనే కోణంలో ఆయన వర్షన్ మాట్లాడడం ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు విలేకరులపై దాడులు తీవ్రతరం అవుతున్నాయి అందున ఒక చట్టాన్ని ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మాన్సింగ్ అనేటటువంటి వ్యక్తి తన కుమారుడు ఇవాళ మాన్సింగ్ అనేటటువంటి వ్యక్తి తన కుమారుడు ఒక విలేకరుల పట్ల ఒక రౌడీజం చెలాయిస్తూ అత్యంత దౌర్జన్యపూరితంగా ఇవాళ దాడి చేయడం దానికి తండ్రి కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో క్రైమింగ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటువంటి మాన్సింగ్ అనేటువంటి ఒక ఎస్ఐ కూడా సపోర్ట్ చేయడం అనేది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మీడియాకు ప్రజాస్వామిక వ్యవస్థలో 4వ స్తంభమైనటువంటి ఒక మీడియా